గమనించకపోతే మేము ఒక ప్రొద్దు ఉపవాసం ఎందుకు ఉండాలి అన్నప్పుడు ఏమనుకుంటారు? ఒక కోరిక కోరుకుంటారు కదా. ఉదాహరణకు చెప్పాలంటే మా అమ్మాయి పిల్లవాళ్ళు దేవా, అందుకే నేను దీక్ష తీసుకుంటున్నా, మా కోరిక ఉద్దేశం నెరవేరాలి, అందుకే నేను దీక్ష తీసుకుంటున్నా, ఉపవాసం చేస్తున్నా. ఆనాటి ప్రజలు కూడా అలాగే ఒక ఉద్దేశం కోసం ఉపవాసం చేశారు, ప్రార్థన చేశారు, కానీ 40 రోజులు అయిపోయింది, కానీ కోరిక మాత్రం నెరవేరిందా? నెరవేరాలి. అప్పుడు వాళ్ళ కోపం వచ్చేసింది. మేము ఉపవాసం చేశాం కానీ దేవుడు మాత్రం మా కోరిక తీర్చలేదు, మేము ఉపవాసం చేశాం, ప్రార్థన చేశాం, దేవుడు మమ్మల్ని మాత్రం గమనించలేదు అని వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి గొనగడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు వారికి ఏమని సమాధానం చెప్పారు అంటే, మీరు ఉపవాసము ఉండినప్పుడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వివాదములాడుతున్నారు, మీ సొంత లాభాలు చూసుకుంటున్నారు, తగవులాడుతున్నారు, అబద్ధాలు చెప్తూ ఉన్నారు, మిగతా ఇటువంటి అన్యాయాలు అన్నిటినీ కూడా చేస్తున్నారు, కాబట్టి మీ ఉపవాసము ఉపవాసము కాదు అని దేవుడు వారికి చెప్పాడు. క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం కూడా నేర్చుకోవాలి, ఈనాడు మనం కూడా తెలుసుకోవాలి. ఇక 40 రోజుల పాటు మీరు కూడా ఉపవాసం చేస్తూ ఉన్నారు, మీ ఉపవాసం ఎలా ఉంది? దేవుడు గుర్తించగలిగే స్థితిలో మీరందరూ కూడా ఉపవాసం చేస్తున్నారా? మీ యొక్క ఉపవాసాన్ని చూసి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడా? నీవు చేసిన ఉపవాసం వలన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించగలిగే స్థితిలో ఉన్నాడా లేదా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఏదో ఊరికినే ఉపవాసం కాదు, ఇక 40 రోజుల పాటు కూడా నిష్ఠతో ఉపవాసం చేయాలి. ఎప్పుడైతే మీరు ఉపవాసం చేస్తారో ఆ యొక్క ఉపవాస ప్రతిఫలాన్ని ఇతరులకు ఇవ్వాలి. పేదలను పీడించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అన్యాయాలు చేయకూడదు, అక్రమాలు చేయకూడదు, పవిత్రంగా జీవించాలి. అప్పుడే మీరు పొందిన, మీరు చేసిన యొక్క ఉపవాసానికి దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈనాడు దేవుడు మీ అందరికీ కూడా తెలియజేస్తున్న గొప్ప సత్యం ఇదే. ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దాన ధర్మముల ద్వారా నీవు నీ కుటుంబము దేవుడి చేత దీవించబడే బిడ్డలుగా మారాలి. ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటాం కానీ మార్పు ఉంటుందా? కొంతమందిలో ఉండదు. అలా ఉండకూడదనే దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుడి యొక్క దీవెన, దేవుడి యొక్క ఆశీర్వాదము మీ మీద, మీ కుటుంబాల మీద, మీ పాడి పంటల మీద ఉండాలి అంటే ముందు మనం మారాలి. ఉపవాసం కరెక్ట్ గా చేయాలి, ప్రార్థన కరెక్ట్ గా చేయాలి, దాన ధర్మాలు కరెక్ట్ గా చేయాలి. ఎప్పుడైతే మనము ఆయకింద అక్కడ కథ చెప్పినట్లు ఆ యొక్క ఇలస చేప పులసగా ఎప్పుడు మారింది అంటే ఆ తీపి నీటికి ఎదురు వెళ్ళినప్పుడు, మనము కూడా ప్రార్థన, ఉపవాసము, దాన కార్యాలు కూడా ప్రతిరోజు కూడా నిష్ఠతో చేస్తే నీకు తెలియకుండానే నీలో మార్పు వస్తుంది. నీకు తెలియకుండానే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు తెలియకుండానే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రక్రాస్తో సహోదరి సహోదరులారా, దేవుడు మీ అందరినీ కూడా దీవించాలి, ఆశీర్వదించాలి అంటే మీరందరూ కూడా ఈ యొక్క 3 పుణ్య కార్యాలు మంచిగా చేస్తే దేవుడి యొక్క దీవెనలను, దేవుడి యొక్క ఆశీర్వాదములను పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నరకం ఎవరి కోసం? నరకం దేవుడు ఎవరి కోసం చేశాడు? పాపాత్ముల కోసం. నిజమేనా? నరకాన్ని ఎవరి కోసం చేశాడు అంటే మానవుల కోసం చేయాల. మరి ఎవరి కోసం చేశాడు? సాతానికి, దాని దూతల కోసమే దేవుడు నరకాన్ని చేశాడు. సువార్త 25:41 చదవండి. దూతలకు ఏర్పాటు చేయబడిన, పిశాచికి దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఎవరు అంటే ఎవరైతే ఇతరులకు సహాయం చేయలేదు, ఎవరైతే ఇతరులకు దాన ధర్మాలు చేయలేదో, మంచి పనులు చేయలేదో, ఆ పిశాచితో పాటు నరకానికి పొండు. అలా కాకుండా ఎవరైతే మంచి పనులు చేశారో వారు దేవుడి దీవెన పొందుకున్నారు, ఎవరైతే మంచి పనులు చేయలేదో వారందరూ కూడా ప్రక్రియతో సహోదరి సహోదరులారా సాతానుతో పాటు నరకానికి పోయారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, మనమందరం కూడా నేర్చుకోవాల్సింది, దేవుడు మనకందరికీ కూడా సత్యాన్ని, ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు చివరిగా. ఏంటి ఆ సత్యము అంటే, మీరందరూ కూడా
ఉపవాసము ప్రార్థన దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ చేసి చివరికి ఏం పొందాలి అంటే ఒక చిన్నప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు అందరినీ కూడా. ఏమని అడుగుతారు అంటే దేవుడు మానవుడిని ఈ లోకంలో ఎందుకు సృష్టించాడు? సేవించి అటు వెనక మోక్షం పొందాలి. అది మన యొక్క ఏం పొందాలి? మనం మోక్షాన్ని పొందాలి. చివరికి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. చివరికి పునరుత్థానం అవ్వాలి అన్నారు కిషోర్ ఫాదర్ గారు. చాలా చదివారు దాంట్లో కొన్ని ఆత్మశాంతి కోసం కూడా ఉంది. అదే విధముగా ఉపవాసము ద్వారా, అదే విధంగా దాన ధర్మాల ద్వారా చివరిగా మనం ఏం పొందుకుంటాము అంటే పులస ఎలస అయినట్లు ఈ మూడు ఎలస పులస అయినట్లు ఈ మూడు పనుల ద్వారా మనం ఏం పొందుకుంటాము అంటే ఆత్మశుద్ధిని పొందుకుంటాం. ప్రజలో పుణ్యాన్ని సంపాదించుకుంటావు, దానికి తోడు ఆత్మశుద్ధిని కూడా పొందుకుంటాం. ప్రార్థన చేస్తే ఏం పొందుకుంటాం? ఆత్మశుద్ధినే పొందుకుంటాం. చివరికి మీ అందరినీ కూడా ప్రశ్న అడగాలి. ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోతుంది చాలా మంది. నేను గుండెలు పనిచేస్తున్నప్పుడు మాకు అక్కడ సిమెంట్ రోడ్డు ఉందన్నమాట. సిమెంట్ రోడ్డు మీద మేమందరం కూడా ఫాదర్స్ ఊరికనే భోజనం చేసిన తర్వాత ఊరికనే ఎలా ఉందో చూడటానికి వచ్చాం. ఒక ఆమె సంఖలో బైబిల్ పెట్టుకుని మా దగ్గరకు వచ్చేసి మమ్మల్ని ఏముందో తెలిసిందా, ఏముందంటే మీరు రక్షణ పొందారా అని అడిగింది అనమాట. మేము అడిగాం రక్షణ పొందలేదమ్మా అంటే ఏంటమ్మా అని అడిగాం. ఇక బైబిల్ తీసేసి అన్ని కూడా చదివి చెప్పేసింది మాకు. చెప్పేసిన తర్వాత బైబిల్ మూసేసి డబ్బులు ఉన్నాను మేము ఇవ్వము అన్నాం. ఇక మమ్మల్ని తిట్టుకుంటా వెళ్ళిపోయింది. క్రైస్తవ సహోదరి సహోదరులారు, ఆ ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని కూడా అడగాలి. మీరు అందరు రక్షణ పొందుకున్నారా? 1:77 చదవండి. పాప క్షమాపణ మూలమున మనం ప్రిక్రైస్తవ సహోదరి సహోదరులారా, దానిని మీరు అందరూ కూడా అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. మీకు రక్షణ ఎలా కలుగుతుంది అంటే పాప క్షమాపణ మూలమున మీ అందరికీ కూడా రక్షణ కలుగుతుంది. కాబట్టి మీరు రక్షింపబడాలంటే ఏం చేయాలి? జ్ఞాన స్నానంలో ఏం జరిగింది? జన్మ పాపాన్ని మరియు ఇతర పాపాలను తొలగించుకునే జ్ఞాన స్నానం చేసిన తర్వాత పాపాలు ఎక్కడ పోతాయి? అది గుర్తుపెట్టుకోవాలి. నాటి కథోలిక సమయంలో ఇదంతా కూడా అంతరించిపోతుంది. కాబట్టి నీవు రక్షణ పొందాలి అంటే, నీవు రక్షణ పొందిన బిడ్డవు ఎప్పుడు అవుతావు అంటే పాప క్షమాపణ మూలముగా ప్రజలకు రక్షణ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా రక్షింపబడిన బిడ్డలుగా ఉండాలి అంటే పాపం చేయకూడదు. ఒకవేళ ఆదుమరుపున పాపం చేస్తే వెళ్ళి ఏం చేయాలి అంటే మంచి పాప సంకీర్తనం చేయాలి. ఇది మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఇక తపస్సు కాలంలో ఈ పాపాన్ని తీసివేసుకోవటానికే, ఈ యొక్క దుష్ట అలవాట్లను తీసివేసుకోవటానికే, ఈ యొక్క చెడు అలవాట్లను తీసివేసుకోవటానికే దేవుడు మనకి ఈ యొక్క 40 రోజుల యొక్క ఉపవాస దినాలలో ఈ యొక్క 3 పుణ్యకార్యాలు, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, ఈ యొక్క 3 పుణ్యకార్యాలను దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఎవరైతే నిష్ఠతో వీటిని పాటిస్తారో ప్రతిరోజు వారిలో ఉన్న పాపం పోతుంది, వారిలో ఉన్న దుష్టత్వం పోతుంది, వారిలో ఉన్న చెడంతా కూడా పోయి చివరికి వారందరూ కూడా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. చివరికి వారందరూ కూడా దేవుడి చేత దీవించబడతారు. మీరందరూ కూడా దీక్ష స్వీకరించారు. మీ దీక్షను దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి అంటే మీరు నిష్ఠతో ఉండాలి. అక్కడ చెప్పాం కథలో ఒక ముని ఎన్నో సంవత్సరాలు తపస్సు, ఘోర తపస్సు చేస్తాడు. ఎందుకనంటే దేవుడి అనుగ్రహం కోసం, దేవుణ్ణి చూచే భాగ్యం కోసం. మీరు కూడా ప్రక్రియ సహోదరి సహోదరులారా, మీరు స్వీకరించిన దీక్ష దేవుడు దీవించాలి అంటే, మీ యొక్క దీక్ష ఉద్దేశం దేవుడు దీవించాలి అంటే, మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి అంటే మీరు కూడా నిష్ఠగా ఉండాలి, నిష్ఠగా చేయాలి. అప్పుడే దేవుడు మీ అందరినీ కూడా మీరు స్వీకరించిన దీక్ష ఉద్దేశాన్ని దీవిస్తాడు. నీ యొక్క దీక్షను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీకు కావలసిన ప్రతి దీవెన, ప్రత్యేక ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మీ అందరికీ కూడా దయచేస్తాడు. కాబట్టి ఈనాడు మనం అందరం కూడా ప్రార్థించాలి. ఇప్పటికి దీక్ష తీసుకుని ఎన్ని రోజులైంది అంటే 5 రోజులైంది. కాబట్టి ఈ యొక్క 5 రోజుల పాటు మీరు మంచిగా చేశారా లేదా,
మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మంచిగా గనక చేయకపోతే దేవుడి కృప కోసం, దేవుడి యొక్క ఆశీర్వాదం కోసము, దేవుడి యొక్క సహాయం కోసం మీరందరూ కూడా అడగండి. కాబట్టి ఈ యొక్క పవిత్రమైన సమయంలో దయగల ప్రభువు మనకు ఇచ్చిన ఈ యొక్క అనుగ్రహ కాలం, ఈ యొక్క తపస్సు కాలాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి, దేవుడికి వందనాలు చెల్లించాలి.